అందరికీ నమస్కారం, మిత్రులందరికీ స్వాగతం. పనిక్లర్ ట్రైన్ ఈరోజు కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. పనిక్లర్ ట్రైన్ అంటే ఏంటి? ఈ ట్రైన్ గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలిసిపోయి ఉండొచ్చు. వారి కోసమే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు పనిక్లర్ ట్రైన్ మన ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని అమరావతి ప్రాంతంలో, ముఖ్యంగా నీరుకొండ ప్రాంతంలో ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటు చేసి అక్కడ ఈ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేసే మ్యూజియంకి వెళ్ళాలంటే ఈ పనిక్లర్ ట్రైన్ ద్వారా వెళ్ళాలి. అసలు ఈ పనిక్లర్ ట్రైను ఏ విధంగా పనిచేస్తుంది? సాధారణంగా ఈ ట్రైన్ని పర్వత ప్రాంతాల్లో లేకపోతే ఎత్తైన ప్రాంతాల్లో పెడతారు. అంటే దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి వెళ్ళడానికి ఒక కొండపైకి సాధారణంగా మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ద్వారా వెళ్ళాలంటే చాలా కష్టం. అలా కాకుండా సాధారణంగా ఏం జరుగుతుందంటే మనకి ఇలాంటి కార్స్ ఉంటాయి, మీకు తెలుసు. ఇవి మనం రోప్ ద్వారా పైకి చేరుస్తుంటారు. ఎత్తైన ప్రదేశం నుంచి ఆ కొండపై ప్రాంతానికి ఇటువంటి ట్రాలీ ద్వారా వెళ్తుంటారు. ఇలా కాకుండా మనం ఇటువంటి ట్రైన్ బోగీలాగా ఉండే కార్స్ అంటాం వీటిని మనం. ఇవి వీటి ద్వారా మనం ఎత్తైన ప్రాంతాలకు సులువుగా, క్షేమంగా, అలాగే చాలా తక్కువ టైంలో అక్కడికి వెళ్ళటానికి ఉపయోగించే ట్రైనే ఈ పనిక్లర్ ట్రైన్. అంటే రవాణా వాహనాల్లో ఇది ఒకటి. ప్రపంచంలో చాలా దేశాల్లో దీన్ని వాడుతున్నారు, మన దేశంలో తక్కువ. ఈ మధ్యనే మహారాష్ట్ర ప్రాంతంలో కూడా దీన్ని వాడడం మొదలుపెట్టారు. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ఇది కూడా కేబుల్ ద్వారా పనిచేస్తుంది. కేబుల్ అంటే దృఢమైన ఇనుముతో తయారు చేసిన తాళ్ళు. రోప్వేలో ఏ విధంగా ఉపయోగిస్తారు, రోప్స్ని దీంట్లో ఆ విధంగా ఉపయోగిస్తారు. కానీ శాశ్వత ప్రాతిపదికపై ఈ రోప్స్ని వినియోగించడం జరుగుతుంది. ఇది అక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి రైల్వేలాగే ట్రాక్లు ఉంటాయి. ట్రాక్ పక్క నుంచి రోప్స్ ఉంటాయి, రోప్ దృఢమైన రోప్స్. వాటి ఆధారంగానే ఇవి ఎగువ ప్రాంతానికి దిగువ ప్రాంతానికి వెళుతూ ఉంటాయన్నమాట. కౌంటర్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అని ఎగువ ప్రాంతంలో కప్పి ఉంటుంది. కప్పి మనం బావిలోంచి నీరు ఎలా తోడుతామో తెలుసు కదా, దాని కప్పి ఉంటుంది. ఆ కప్పి మాదిరిగానే పైన కప్పి లాంటి ప్రాంతం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎట్ ఎ టైము రెండు కార్స్ ప్రయాణం చేస్తాయి. ఒకటి ఎగువ ప్రాంతానికి వెళ్తే రెండవది దిగువ ప్రాంతానికి వస్తుందన్నమాట. అంటే తక్కువ ఖర్చుతోటి తక్కువ శక్తితో ఈ పనిక్లర్ ట్రైన్ పనిచేస్తుందని మనకి అర్థమవుతుంది. చూడండి, ఎగువ ప్రాంతానికి చాలా ఈజీగా వెళ్తుంది. ఇక్కడ మనం ఇది ఇక్కడ మీకు చూపించేది కేబుల్ సంబంధించి, కేబుల్ కార్స్ మనం ఒక కొండ ప్రాంతం నుంచి రోప్వేలో ఈ విధంగా బిగిస్తారు. దానికి ఇక్కడ మనం ఇప్పుడు పనిక్లర్ రైల్వేలో ఆ డిజైన్ ఎలాగ ఉంటుందో చూద్దాం. మొట్టమొదటిగా ఇప్పుడు చూపించే ప్రాంతంలో ప్యారలల్గా ఉండే సమాంతరంగా, అంటే ఒక కారు ఎగువ నుంచి దిగువకు వస్తుంటే మరొకటి దిగువ నుంచి ఎగువకు వెళ్ళేదన్నమాట. ఆ ప్రకారం దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగువకు దిగువకు ప్రాంతం ఈ తాడు ఆధారంగా పైకి పంపేవారు. తదుపరి అంటే ఈ విధంగా ట్రాక్ సిస్టమ్ ఎక్కువ పెట్టాలంటే, రెండు కార్ల కంటే ఎక్కువ పెట్టాలంటే ఎక్కువ ట్రాక్ పెట్టాలి. అలాంటప్పుడు ఆ ప్రదేశం ఎక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి ఒక కార్స్, ఇది లేటెస్ట్గా ఉండే వెర్షన్. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఒకే ట్రాక్ సిస్టంలో రెండు కార్స్ మధ్యకు వచ్చినప్పుడు పరస్పరం తప్పించుకోవడానికి వీలుగా ఇక్కడ ట్రాక్ సిస్టమ్ ఉందన్నమాట. ఈ విధంగా కొత్త డిజైన్ చేయడం జరిగింది. 3, 4, 5 ట్రాక్లు కూడా ఉండే సిస్టమ్స్ మనకి ఉన్నాయన్నమాట. ఇది మనం స్విస్ ఇంజనీరు కార్ల్ రోమన్ అనే అతను డిజైన్ చేశారు. ప్రస్తుతం దీన్ని బాగా వాడుతున్నారు.
ఈ మొట్టమొదటిగా వాడిన ట్రైన్ ఇది. 1869లో ఆ ప్రాంతంలోనే దీని గురించి డిజైన్ చేయడం జరిగింది. మొట్టమొదటి ఈ పనిక్లర్ ట్రైను 1869 అక్టోబర్ 23వ తేదీన లాంచ్ చేయబడిందంట, అంటే ట్రయల్ రన్స్ వేస్తారు. బుడాపెస్ట్ హిల్స్ దగ్గర దీన్ని ఈ ట్రాలీని ప్రయోగాత్మకంగా పరిశీలించి ఓకే చేశారన్నమాట. ఇవి ఈ ట్రైన్స్. తదుపరి రకరకాల మోడల్స్లో మనకి ఈ పనిక్లర్ ట్రైన్స్ రావడం జరిగింది. ఈ పనిక్లర్ ట్రైన్స్లో మనకి వాటర్ కూడా యూజ్ చేస్తారు. ఎప్పుడంటే కింద మనకి వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ట్రాక్కి మన దిగువ ప్రాంతంలో, బోగికి అడుగు ప్రాంతంలో వాటర్ ట్యాంక్స్ బిగిస్తారట. అది ఎగువ ప్రాంతంలో ఉన్నప్పుడు నిండా ఉంటుంది వాటర్, దిగువ ప్రాంతం వచ్చేటప్పటికి తక్కువ అవుతుంది అన్నమాట. అంటే ఎక్కువ బరువుగా ఉన్నప్పుడు కింది యొక్క వాహనాన్ని పైకి లాగడానికి ఎక్కువ ఉపయోగపడే రీతిలో దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. కౌంటర్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అన్నమాట. ఆ పద్ధతిలో ఇవి ఒక వాహనం పైకి వెళితే రెండోది కిందికి వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా రోప్ ద్వారా జరుగుతుంది, కప్పి ఉంటుంది. అంటే మనం ఆరోహణ అవరోహణ అంటాం. ఆరోహణ అంటే పైకి వెక్కడం, అవరోహణ అంటే దిగడం. రెండూ కూడా ఒకేసారి జరుగుతాయి. అంటే ఒక కారు పైకి వెళ్తే మరొక కారు కిందికి వస్తుంది. ఇది ఈ విధంగా పనిక్లర్ స్టేషన్స్ డిజైన్ చేయబడి, ఇక్కడ చూడండి ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఆ ఎత్తైన ప్రాంతానికి ట్రైన్స్ పైకి వెళ్తూ ఉంటాయి. మరి ఈ ట్రైన్స్ సంబంధించి ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా దృఢంగా ఉంటుంది, తక్కువ ఖర్చుతోటే నిర్మించుకోవచ్చు, అలాగే ఎక్కడ కూడా తెగిపోతుంది అనే బాధ ఉండదు. చాలా దృఢంగా ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రయాణికులు కూడా చాలా క్షేమంగా పైకి చేరుకొని కిందికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట దీంట్లో. మరి మన దేశంలో ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఈ మధ్య కాలంలోనే, ఈ సంవత్సరంలోనే మన భారతదేశంలో కూడా మహారాష్ట్రలో ఇటువంటి పనిక్ల ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. నాసిక్ ప్రాంతంలో సప్త శృంగేరిదేవి ఆలయం ఉంది, ఎత్తైన ప్రాంతంలో ఉంది. దీనికి 510 స్టెప్స్ ఉన్నాయంట, మెట్లు. ఆ మెట్ల ద్వారా వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ పనిక్లర్ ట్రైన్ ద్వారా కేవలం 3 నిమిషాల్లో పైకి వెళ్ళిపోవచ్చట. ఇంచుమించు 60-80 రూపాయల ఖర్చుతోటి పైకి వెళ్ళి దిగువకు రావచ్చు అన్నమాట. ఈ సిస్టాన్ని అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అది సోదరులారా, దీని గురించి థ్యాంక్ యూ వెరీ మచ్.